हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर बागुन्नारा? मनमु उसीरिकायनु मनमु नीळ्ळलो ऊरबेट्टुकोवच्चुंडि। ऊरबेट्टुकोवच्चुंटे प्रिजर्व चेसुकोवच्चु। इदि फुल आफ् विटमिन सी अंडि। चूडंडि, इला उसीरिकायलु तिंटे रोजुकोकटि तिंटे कूडा मनकु मंचि हेल्त् बेनिफिट्स् उन्नायंडि। मन हेयर लास् दग्गर नुंचि बाडीलो अन्नी कूडा विटमिन सी बागा उंटे गनुक मंचिदंडि। सो चाला मेडिकल वाल्यूस् उन्नायि दींट्लो। सो न्यूट्रियंट्स् अन्नी मनकु न्यूट्रिशन वाल्यूस् अन्नी पोकुंडा मनं ప్రిజర్వ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను ప్రాసెస్ అయితే। ఓకే, ప్రాసెస్లోకి వెళ్దామా। యాక్చువల్గా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కదా ఈ ఉసిరికాయలు అనమాట, నేను కొన్నే ఉన్నాయన్నమాట చూపించడానికి చేస్తున్నాను। యాక్చువల్గా ముందే చేసి పెట్టినా నేను ఉసిరికాయ, అట్లానే వచ్చేసి ఈ ఇట్లా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అనమాట। ఇది వచ్చేసి మనకు ఊరితే కదా అస్సలు కారం అనిపిదు అనమాట, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే తీసుకోవాలా। ఒక్కొక్క కాయకు ఒక్కొక్క పచ్చిమిర్చి చొప్పున తీసుకోవచ్చు మనము। ఇక్కడ వచ్చేసి నాకు ఎనిమిది కాయలు దాకా ఉన్నాయి, అందుకని ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను। అట్లా ప్రపోర్షన్ తీసుకోండి సరిపోతుంది। చూడండి, ఒకదానికి ఒకటి అనమాట, ఆ మాదిరి వేసుకుంటే ఎయిట్ పచ్చిమిర్చి ఎయిట్ కాయలు ఉన్నాయి। సో ఇప్పుడు మనము చూపిస్తాను నేను ఎట్లా చేసుకొని తింటే మనకు హ్యాపీగా ఉంటుందని చెప్పేసి। మనకు ఇంకా వాటర్ కావాలి, అట్లానే సాల్ట్ కావాలి, ఇంకా చాపర్ తీసుకుంటున్నాను। మినీ చాపర్స్ ఉంటాయి కదండి మనకు ఇంట్లో, దాంట్లో వచ్చేసి మనం మొదట వచ్చి పచ్చిమిర్చి వచ్చేసి కడిగి పెట్టుకున్నా కదా నేను, దీంట్లోనే వచ్చేసి ఇలా వేస్తున్నాను। వేసి ఒక రెండు లేదా మూడు సార్లు అలా తిప్పామంటే మనకు చిన్న చిన్న ముక్కలు అవుతాయి అన్నమాట। చూడండి, ఈ మాదిరి ముక్కలు అయితే సరిపోతుంది మనకు, దాంట్లో మిక్స్ అయిపోతాయి। ఓకేనా? ఇప్పుడు ఇట్లా మనము గ్లాస్ బౌల్ తీసుకుంటేనే బెటర్ అండి, గ్లాస్ బౌల్ అయితే బాగుంటుంది। ప్లాస్టిక్ ఇవన్నీ అయితే వాసన వస్తా అవన్నీ ఉంటాయన్నమాట, స్టీల్ కానీ లేదంటే స్టీల్ కూడా కరోసివ్ నేచర్ వస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం పులుపు ఒకరు ఉంటుంది కాబట్టి। సో గ్లాస్ బౌలే ప్రిఫరెన్స్ మంచిదండి। సో దీంట్లో వాటర్ తీసుకుంటున్నాను, చూడండి ఇలా వాటర్ తీసుకోండి। ఆ తర్వాత సాల్ట్ తీసుకోండి, ఎప్పుడైనా సరే అయోడైజ్డ్ సాల్టే వాడండి అనమాట, అయోడిన్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి। ఓకేనా? దీంట్లో నేను వచ్చేసి ఇక్కడ ఎనిమిది కాయలు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఒక టీ స్పూన్ అయితే సరిపోతుందండి స్టోరేజ్కి। చూడండి, కరెక్ట్గా ఒక టీ స్పూన్ అయితే, అంటే కాయలను బట్టి మనం టేస్ట్ చూస్తే కూడా తెలిసిపోతుంది కొంచెం బాగా మిక్స్ అవనివ్వండి ఇట్లా। ఓకేనా? ఈజీ ప్రాసెస్ ఇవి। ఇక్కడ ఒక టీ స్పూన్ వినిగర్ అయినా కలుపుకొని వేసుకోవచ్చండి ప్రిజర్వేషన్ ఎక్కువగా ఉండడానికి। నేనైతే వినిగర్ వచ్చేసి ఇన్ జనరల్ అస్సలు వాడను ఫుడ్లోకి, డైరెక్ట్గా మన మామూలుగానే వేస్తాను, కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా తినొచ్చండి। చూడండి, ఇప్పుడు మనం ముందుగా ఇది చేసుకున్నాం కదా, అంటే చాప్ చేసుకున్నటువంటి చిల్లీ వచ్చేసి మనము దీంట్లో వేసుకుంటున్నాము। ఇక్కడ కొంచెం పడింది, ఇలా మనం కొంచెం వాటర్ తీసుకొని అలా అంటే మొత్తం అంతా వచ్చేస్తుందండి, మొత్తం అంతా దీంట్లోకి వచ్చేస్తుంది। ఇది బాగా కలిపెట్టేసి ఈ మాదిరి మంచి కలిపెట్టేస్తున్నాం కదా, ఆ తర్వాత వచ్చేసి ఉసిరికాయలు దీంట్లో వేసేయడమే అనమాట। చూడండి, ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత అనమాట, కాయ థిక్నెస్ను బట్టి కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న హోల్స్ వేసి ఇట్లా వేసేస్తారు, అట్లా కూడా వేసుకోవచ్చు అక్కర్లేదండి, మామూలుగా వేసినా కూడా ఇవి మనకు హ్యాపీగా మనకు 7 డేస్ తర్వాత రెడీ అయిపోతుందన్నమాట। చూడండి, కాయలు ఇలా వేసుకొని తింటే ఎంత హ్యాపీగా మనకు విటమిన్ సి వస్తుందో తెలుసా? విటమిన్ సి ట్యాబ్లెట్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏం అక్కర్లేదు మనకు, ఆమ్లాలో వచ్చేసి ఉసిరికాయలు అన్నీ లభిస్తాయండి ఈజీగా, జస్ట్ ఒక 2 మినిట్స్ గడిపితే చాలు। ఇట్లా మనము మూత పెట్టేసేసి ఉంచామంటే మనకు ఒక 7 డేస్లో రెడీ అయిపోతుందన్నమాట। ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, మంచి ఉపయోగకరమైంది అనమాట। ఇట్లా నేను ముందు చేసుకున్నాను చూపిస్తాను చూడండి మీకు, ఇది వచ్చి 1 వీక్ ప్యాక్ చేసుకున్నాను। ఇప్పుడైతే గ్రీన్ కాయలు ఇలా ఉన్నాయి కదా, చూడండి గ్రీన్గా ఉన్నాయి కదా ఉసిరికాయ, ఇక్కడ వచ్చేసి ముందు చేసుకున్నాను అనమాట నేను। ముందు చేసుకుంటే ఈ కాయలు ఇలా వచ్చినాయి, కాయలు టేస్టీగా అసలు భలే ఉన్నాయన్నమాట, వెంటనే జస్ట్ ఒక 1 మినిట్లో తినేసేయచ్చు అనమాట ఈ కాయ, అంటే మనకు కారము ఉప్పు అన్నీ కూడా మీ వీటిలోకి మనకు లోపలికి వచ్చేసింటుందన్నమాట। సో మనము ఇలా చేసేసుకొని పెట్టేసుకుంటే కనుక రోజు పిల్లలకు ఈవినింగ్ ఒక కాయ ఇచ్చినాం అనుకోండి ఈజీగా తినేస్తారు। సో ఇవి పచ్చిగా ఉన్నాయి చూడండి, ఆ తర్వాత ఈ గ్రీన్ వచ్చేసి ఈ కలర్ మారిపోతాయి, ఓకేనా?
సో మనము ఇలా చేసి పెట్టుకుంటే కన మనకు 6 మంత్స్ వరకు కూడా మనకు పాడవు అండి, బాగుంటాయి. ఇంకా కావాలనుకుంటే వినిగర్ కూడా వేసుకోండి. 10 కాయలకు 1 టీ స్పూన్ మైన వేసుకోండి వినిగరు. ఎక్కువ నీళ్ళు వేయండి, అసలు వినిగర్ వచ్చేసి చాలా తక్కువ వేయండి. అట్లనే 10 కాయలకు 1 టీ స్పూన్ మైన సాల్ట్ కూడా వేసేయండి. అట్లా 1 మిరపకాయ అట్లా వేసుకుంటే సరిపోతుందండి మనకు. 100 కాయలు వేసుకున్నా అదే కొలతే సరిపోతుంది మనకు. ఆ మాదిరి స్టోర్ చేసేసుకొని రోజు ఒకటి తినండి, మంచిది. విటమిన్ సి ఫుల్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు హెయిర్ లాస్ కానీ లేకుంటే వీటన్నిటికీ కూడా హెల్తీగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుందండి ఉసిరికాయ. సో మీరు కూడా ఇలా చేసుకొని కంపల్సరీ తినండి, ప్రిజర్వ్ కూడా చేసుకోండి. నాకైతే ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని చేసుకుంటూ ఉంటా, కంపల్సరీ మా ఇంట్లో అయితే ఉంటాయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.